కోచయ్య అనే కార్మికుడు విశ్రాంతి తీసుకుంటుండగా ఎన్ఎఫ్సి అధికారి ఆచార్య డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బూట్ కాల్తో తన్నడంతో తోటి ఉద్యోగస్తుని కాల్తో తన్ని అవమానించినందుకు మద్దతుగా సుమారు 500 మంది కార్మికులు ధర్నాకు దిగారు. కార్మికులపై అధికారులు పెత్తనం చెలాయిస్తే ఉరుకునేది లేదని హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని ఆచార్యను విధుల్లో నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. డిప్యూటీ చీఫ్ మా చేతుల మూల పడుకున్నాం. వచ్చి అప్పుడు వచ్చి కాదని బూట్ కాదని తన్నాడు. అన్న మీరేమన్నారు? వచ్చి మనిషిని మందలించాలా ఏమైందా అని కానీ అలాంటి వదిలేసి వాడు కాల్తోందంటాడా? ఎంత ఇర్రెగ్యులర్గా చేసిండైనా రెస్పెక్ట్ఫుల్ మనిషి అని మనం విజ్ఞప్తిస్తే ఇర్రెస్పెక్ట్గా చేస్తున్నాడు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి యువజ నాయకులు ఎవరైతే ఉన్నారో కార్మికులు వాళ్ళ రక్తం ఎంత ఉడికిపోతుందో బయటికి రాలేకపోతున్నా మీరు అనుకుంటున్నారు. అది కాదు, వాళ్ళలో ఐక్యమత్యం ఈరోజు వచ్చింది సార్, ఈరోజు వచ్చింది. ఆ జనమే మాకు కావాలా, ఆ జెండా రేపు నిలబెడతాం. అదే విధంగా మేము ఎందుకు చెప్తున్నామంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మరొకసారి ఎందుకు చెప్తున్నాం అంటే గిరిజనులను ఈ రోజుల్లో సమస్యలో గిరిజనులకు కేసీఆర్ కానీ మోడీ కానీ మమ్మల్ని ఎంత మంచిగా చూడాలని మాకు రిజర్వేషన్ ఇచ్చారు. బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ఈజ్రాయెల్ క్రాస్ రోడ్స్. అవర్ స్పెషాలిటీస్ బిర్యానీ, కబాబ్స్, మొగ్లాయ్, ఇండియన్, చైనీస్ అండ్ తందూరి. మా వద్ద డైనింగ్, హోమ్ డెలివరీ, టేక్ అవే, అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు. మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ పక్కన ఈజ్రాయెల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయిగూడా.